అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 2024 ఇలా తమలపాకుల మీద శ్రీరామ అని 9 ఆకుల మీద రాసుకోవాలి. లేకపోతే కంపల్సరీ ఒక ఆకు మీదైనా శ్రీరామ శ్రీరామ అని వ్రాయడం వల్ల చాలా మంచిది. రాముడు సీతాదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది. రాసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా ఆకులన్నీ మనం రాసి ఇలా పెట్టుకోవాలి. శ్రీరామ శ్రీరామ అని 9 ఆకుల మీద మనం రాసి పెట్టుకున్నాం కదా, ఒక్క ఆకునైనా మనం రాసి శ్రీరాముడు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. శ్రీరామ 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 శ్రీరామ. అంతరామమయం జగమంతరామమయం అంటూ ఆ శ్రీరాముని ఆ శ్రీరామ శ్రీరామని మనం రాసుకోవాలి. సీతారాముల కళ్యాణం కాబట్టి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ముందుగా వినాయకుడికి తాంబూలం పసుపు ముద్దకి 3 బొట్లు పెట్టాలి. ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరికి పూజ చేయాలి. శ్రీకర శుభకర విఘ్నేశ్వర దేవ సతజన మందార గణేశ్వరయే కార్యముందు నేను తలంచిన విజయం అసగదవయ్యా అంటూ ఆ విఘ్నేశ్వరికి తలంచి మొక్కుకోవాలి. సీతాదేవి రాముల వారు 9 రోజులు నవరాత్రులు కదా, నవరాత్రులని నేను 9 ప్రమ్మెదులు బియ్యం పిండితో చేసుకున్నాను. 9 దీపాలు వెలిగించుకున్నాను. 9 రోజులు నవరాత్రులు కదా, అందుకే 9 ఆకుల మీద శ్రీరామ 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 అని రాసి కుంకుమ బొట్లు పెట్టి 9 ఉగ్గం పానకం చాలా ఇష్టం. స్వామి వారికి బెల్లం పానకంలోని బెల్లం వేలక పళ్ళు వేసి చేశాను. బియ్యం పిండి సలివిడి వడపప్పు అంటే గంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళంతా తీసేసి బెల్లం ముక్క వడపప్పు పెట్టుకున్నాను. శ్రీరామ అష్టోత్తర శతనామవళి. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామ భద్రాయ నమః. శ్రీరామ చంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః అంటూ ఆ సీతారాముల వారిని మనం మొక్కుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా తలంచుకుంటూ ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చెప్పడం వలన చాలా మంచి జరుగుతుంది. ఈరోజు సీతారాముల వారు పూజ చేసుకోవడం వలన మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఆ నామస్మరణం పలకడం వలన చాలా మంచిది. మనం ఆకుల మీద ఒక ఆకునైనా శ్రీరామ 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 అని 3 సార్లు అయినా 1 సారైనా రాయడం వలన
ఇంట్లో పూజ అయిన వెంటనే పెద్దవారు అత్తయ్య మామయ్య అమ్మా నాన్నలకి కాలుకి దండం పెట్టుకోవడం వలన వాళ్ళ ఆశీస్సులు మనకి కలుగుతాయి. మనం ఇలా మనం పెద్దవారికి గౌరవించి కాలుకి మొక్కడం వలన మన పిల్లలు కూడా ఇలానే నేర్చుకుని వాళ్ళు కూడా ఆశీస్సులు పెద్దవారిది పొందుతారు. పెద్దవారు చెప్పినట్లుగా వినడం నేర్చుకోవడం చాలా మంచిది. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ దేవుడు అనుగ్రహం, పెద్దవారి ఆశీస్సులు, మా అత్తయ్య మామయ్య అమ్మా నాన్నల ఆశీస్సుల వలన ఈ రోజు నేను ఇలా ఉండి శ్రీరాము సీతారాముల వారికి పూజ చేసుకుంటున్నాను. ఆ అనుగ్రహం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. యావత్ ప్రపంచం అందరూ ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగమని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా పిల్లలు పెద్దవారు చెప్పినట్లు వినడం చాలా మంచిది. మనం ఎంత ఎత్తికి ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పాలి. బతికినన్నాళ్ళు నీ భజన తప్పనగాని మరణ కాలము నందు మరుతునేమో, ఆ వేళ యందు యమదూతలు ఆగ్రంబన వచ్చి ప్రాణములు వికలించినప్పుడు, దిక్కిలేరని నాలుగు దిశలు చూడగా కోరినాదొక్కటే నీలకంఠయ్యా అంటూ భగవాను నామస్మరణం మనం చేసుకోవాలి. 24 గంటలు ఒక అరగంట అయినా సరే, ఒక 10 నిమిషాలైనా సరే మనం ప్రాణం పోయినంత వరకు ఆ దేవుని నామస్మరణ మాత్రం మర్చిపోకూడదు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ దేవుడు అనుగ్రహం వలనే సంతోషంగా ఉంటున్నాము. అందుకే ప్రతి ఒక్కరూ భగవాను నామస్మరణం చేయడం వల్ల చాలా మంచిది. దేవుడు అనుగ్రహం, తల్లిదండ్రులు ఆశీస్సులు ఎప్పుడు మనకి కలుగుతాయి. ఏవి చేసినా మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే మన తల్లిదండ్రులు ఆశీస్సుల వలనే మనం ఈ రోజు ఇలా ఉంటున్నాము. గోవింద భద్రాది రామ గోవింద గోవింద ఈరోజు శ్రీరామనామం కదా, పూజ చేసుకోవడం వల్ల లేకపోతే కళ్యాణం చూడడం వల్ల గుడికి వెళ్ళడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు శ్రీరామనామమే శ్రీరామ 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 అనుకుని నామస్మరణం చేయడం వల్ల చాలా మంచిది. శ్రీరామ 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 భద్రాది రామ భద్రాది రామ 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 రమ్యతే.